కొన్ని కారణాలు ఈ పాట బేస్ చేసుకొని ఇప్పుడు ఆ అదే సినిమా ఒకటి అంటే ఏంటి అది సినిమా ఏంటి అది కొంగవాలు కత్తి అని ఆ సినిమాలో ఇట్లాగా నిజంగా కూడా ఆ వ్యవస్థకు బలి అయినటువంటి అమ్మాయి ఒక వ్యవస్థ మీద ఎలా తిరుగుబాటు చేసిందని ఆ కథ సార్ అది దాన్ని సినిమాని చిన్నగా మన మిత్రుల సహకారం మీకు ఇన్ని రకాల అనుభవాలు ఇంత ఉన్న నేపథ్యంలో సార్ రాజకీయాలపైన మీ అభిప్రాయం ఏంటి సార్ రాజకీయాలు అంటే నేను డబ్బులు ఉండాలి సార్ మొట్టమొదటి డబ్బులు ఉన్న వాళ్ళు అయితే రాజకీయాలు ఏమనేది అంటే ఇంటికల్ నుండి కుప్పెట్లాగానే చుట్టుకోవచ్చు అని డబ్బులు ఉన్న వాళ్ళు ఏమనేది చేస్తారు తిమ్మిది బమ్మి బమ్మిలు తిమ్మిది కానీ మన పవన్ కళ్యాణ్ లాంటి వ్యక్తి ఈ డబ్బులు ఇచ్చి పనిచేయాలని కరాఖండిగా చెప్పాడు అందుకే నేను ఒక పాట రాశాను సార్ ఆయన అంటే మన యొక్క మన పవన్ కళ్యాణ్ మీరు ఆదరిస్తే ఏం చేస్తాడు అని ఒక చిన్న అంటే ఆయన మీద ఆయన పార్టీ మీద పార్టీ మీద పార్టీ ఒక చిన్న పాడి వినిపిస్తాను అంటే ఇప్పుడు వచ్చేటప్పుడు రాశాను సార్ ఆయనకి ఇష్టమైనటువంటి ట్యూన్ లో ఉన్నటువంటి పాట ఓకే ఓకే పోదాము రో జనసేన పార్టీలోకి వెళ్దాము రో విలువున్న గూటిలోకి పోదాము రో అరే జనసేన పార్టీలోకి వెళ్దాము రో విలువున్న గూటిలోకి మనిషిగా మనిషిని మనిషిగా చూసి మన మనుగడ కోరుకునే మనిషిని మనిషిగా చూసి మన మనుగడ కోరుకునే ప్రజలకు పట్టం కట్టే పార్టీ జనసేనలోకి వెళ్దాము రో జనసేన పార్టీలోకి పోదాము రో ఇప్పుడు సార్ చెప్తున్నటువంటి తాత్వికత ఆయన అంటే పైసలు తీసుకుంటే పైసలు తీసుకున్నాడు మీ మీ పరిస్థితి ఎట్లా ఉంటుందని చెప్పాడు చాలా సభలో ఆయన ఏమన్నాడంటే పైసలు ఇచ్చి ఓట్లు కొన్న నాయకుడు నిన్ను ఆ పైసలు ఇచ్చి ఓట్లు కొన్న నాయకుడు నిన్ను చూసి పనిపడిను ఇంటికి వెళ్తే పనిపడిను ఇంటికి వెళ్తే పురుగులాగా చూస్తాడు ఆపదొచ్చి ఆదమంటూ ఆపదొచ్చి ఆదుకోమ్మంటూ నువ్వు దేబలిస్తే ఓట్లు అమ్ముకున్న కొడక వచ్చిన దారెల్లంటాడు పైసలు లంచం కన్నా పని చేస్తా మీకంటూ పైసలు లంచం కన్నా పని చేస్తా మీకంటూ మన ముందుకు వచ్చినట్టు పవన్ కళ్యాణ్ పార్టీ వెళ్దాము రో అరే జనసేన పార్టీలోకి పోదాము రో మన జనసేన పార్టీలోకి అనేసి ఇట్లా చిరణాలు రాసేస్తుంది అంటే జనసేన పార్టీకి సంబంధించి ఐడియాలజికల్గా ఇప్పుడు ఉన్నటువంటి రాజకీయ పార్టీలకు ఒక భిన్నమైనటువంటి పార్టీ భిన్నమైన విధానంలో నేను నడిపిస్తానని పవన్ కళ్యాణ్ పదే పదే చెప్తున్నారు అంటే ఇప్పుడున్న సమాజంలో ఇది సాధ్యమైనది ఆచరణ యోగ్యమైనది అని అనుకోవచ్చా తప్పకుండా సార్ ఎందుకంటే దీనికి నాకు నేను చూసిన ఉదాహరణ కాంశీరామ్ గారు ఏం చేశారు మీరు ఓట్లు వేయడం కాదు నాకు ఒక ఏ నోటు చేయవు ఏ ఓటు చేయవు అన్నాడు ఓకే ఒక రూపాయి ఇవ్వాలి నాకు ఓటు వేయాలన్నాడు వేస్తే ఆయన అన్నదానికి స్పందించి ఎన్ని ఓట్లు వస్తాయి కూడా ఎన్నికల కన్నా ముందే చెప్పాడు సార్ నాకు ఇన్ని ఓట్లు వస్తాయి నేను గెలుస్తున్నా ఓడుతున్నా అనేది కూడా ముందే చెప్పాడు ఓకే అంటే మనకు అసెస్ చేయడానికి మన వాళ్ళు ఎవరు మనల్ని ప్రేమించే వాళ్ళు ఎవరు మనం పోటేసే వాళ్ళని తేలిపోద్దు ఇది చాలా అద్భుతమైనగా బాగా పనిచేసింది సార్ నార్త్లో ఇక్కడ కూడా అది మేము అది ఆచరించి చూసాం కాబట్టి ఏంటంటే జనాల్ని మనం అసెస్ చేయడానికి ఇదొక మార్గం పైసలు జనం అనేవాళ్ళు ఇతను మన కోసమే ఉన్నాడు ఈయన ఏం చేస్తున్నాను మనం కాపాడుకోవాలంటే డబ్బులు జనం ఇస్తారు సార్ మరి ఇప్పుడు నక్సలైట్ పార్టీ కానీ ఇంకోటి కానీ లేకుంటే ఏదైనా ఇప్పుడు ఆర్ఎస్ఎస్ కానీ ఇంకోటి కానీ ఎందుకు నడుస్తుంది అన్నం పెట్టి ఒక ఆర్ఎస్ఎస్ కార్యకర్తలు ఉంటారు నేను కూడా కొన్నాళ్ళు ఆర్ఎస్ఎస్లో 76లో చెప్పాలంటానంటే ఇంకా కొద్దిగా సారు శ్రమ చేయాల్సినటువంటి ఆయన పిలిస్తే ఆయన కోసం ఉచితంగా నేను ఒక్క ఏది కోరకుండా ఆయన కోసం పనిచేస్తుందని అడిగున్నా నా సేవలు ఏమైనా వినియోగించుకుంటే నేను వచ్చి ఇప్పటికిప్పుడు వచ్చి పనిచేయడానికి సిద్ధంగా ఉన్నాను రైట్ పవన్ కళ్యాణ్ గారు పుట్టినరోజు సందర్భంగా మీరు ఏం మెసేజ్ ఇవ్వాలనుకున్నారు ఆయన అభిమానులకు కానీ పవన్ కళ్యాణ్ గారికి కానీ ఏం మెసేజ్ ఇస్తారు సెప్టెంబర్ 2న వారి పుట్టినరోజు సార్ సెప్టెంబర్ 7న నా పుట్టినరోజు నేనేమంటానంటే వారు ముందుగా తనకు ఆయురారోగ్యాలు సంక్షేమ సమాజానికి అంకితం చేయడం కోసం వినియోగిస్తున్నారు కాబట్టి వారు ఆయురారోగ్యాలతో ఉండాలని ఈసారి తప్పకుండా ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో యొక్క తన సత్తా చాటి ముఖ్యమంత్రి కావాలని నేను అనుకుంటున్నాను
వారు తప్పకుండా ఆ దిశగా విజయం సాధిస్తారని ఖచ్చితంగా ఏంటంటే డోంట్ ఫిట్ అనేది ఒకటి ఉంది సార్ ఇంగ్లీష్లో నువ్వు ఇప్పుడు అదొకటి నేనంటే నేను ఒక పాట ఉంది ఓహో చిన్నదాన నిన్ను చూసి నన్ను వదిలిపోతావట్లేదు అంటానంటూ నేను విడవకుండా పలుకు తీస్తా ఆ దిశగా ఆ యొక్క లక్ష్యాన్ని నేను చేరుకుంటాననేది ఉంటుంది అందులో నా ఉద్దేశం అంటే నీ లక్ష్యం వైపు నువ్వు నిరాయమానంగా ప్రయాణం చేయి ఖచ్చితంగా డెస్టినీ చేరుకుంటావు కాబట్టి సారు ఆ దిశగా తన లక్ష్యం వైపు నిరాయమానంగా వెళ్ళి విజయం సాధించి ఆంధ్రప్రదేశ్ కాకుండా మొత్తం రెండు తెలుగు రాష్ట్రాలలో తన ప్రభంజనాన్ని సృష్టించాలని వాళ్ళు పుట్టినరోజు సందర్భంగా నేను మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. రైట్, ఒక మంచి పాటతో పవన్ కళ్యాణ్ గారికి ఇష్టమైనటువంటి మంచి పాట సరే కన్క్లూడ్ చేద్దాం. అలా మీ చాయిస్ ఏ పాట అయినా కానీ. ఇదే నారాజు కాకుండా వాడు. ఓకే రైట్. నారాజుగా కురమా అన్నయ్య, నజీరు అన్నయ్య, ముద్దుల కన్నయ్య, అరే మన రోజు మనకుంది మన్నయ్య. ఆ నారాజుగా కురమా అన్నయ్య, నజీరు అన్నయ్య, ముద్దుల కన్నయ్య, ఆ మన రోజు మనకుంది మన్నయ్య. అనువుగాని చోట నువ్వు అధికుడన్న మాట, అనవద్దునంట నన్న వేమన్నగాని మాట, వినలేదను బేట బంగారు పలుకు బాట. అరే నారాజు, ఓయ్ నారాజు గాకురమా అన్నయ్య, నజీరు అన్నయ్య, ముద్దుల కన్నయ్య, అరే మన రోజు మనకుంది మన్నయ్య. అక్కన్నలు మాదన్నలు తానేశ మంత్రులుగా ఉన్ననాడు రామదాసు రాముని గుడి గట్టెనుగా. పులి కుతుబు షాయి ప్రేమ ప్రేయసికి చిన్నంగా భాగమతి పేర భాగ్య నగరము నిర్మించెనుగా. నవాబులు నిర్మించిన నగరములుంటూ కులమతాల గొడవలు మనకెందుకు రన్న, ఇంకెందుకు రన్న. అయి నారాజుగా కురమ అన్నయ్య, నజీరు అన్నయ్య, ముద్దుల కన్నయ్య, అరే మన రోజు మనకుంది మన్నయ్య. విన్నావా సోదరుడా మొన్న నీంసు దవకానలో జరిగినట్టి సంఘటన మానవతకు మచ్చుతునక. చనిపోతూ ముస్లిము మన హిందూ సోదరులకు ప్రాణదానమిచ్చిండు తన కిడ్నీలను తీసి. మనుషులంతా ఒక్కటని శాస్త్రమన్నా, మనుషుల్లో సైతాన్లకు పట్టదన్నా, ఇది పట్టదన్నా. అరే నారాజుగా కుర అని. థ్యాంక్ యూ మాస్టర్ జీ మీ అభిప్రాయాలని తెలియజేసినందుకు. ఇది పవన్ కళ్యాణ్ గారు జర్నీ ఆఫ్ జనసేన అని పవన్ కళ్యాణ్ గారు పుట్టినరోజు సందర్భంగా 99 TV ఇచ్చినటువంటి ప్రత్యేకమైనటువంటి కార్యక్రమం. ఒకవైపు నుంచి సినిమాల్ని, మరోవైపు నుంచి రాజకీయాల్ని నడిపిస్తూ తనదైనటువంటి మానవీయ ముద్రను వేసే ప్రయత్నం చేరువయ్యే ఈ మంత్ర